ఇప్పుడిప్పుడే వర్షాలు ఎక్కువగా ఉన్నాయని గ్రామాల్లో తప్పనిసరిగా పారిశుద్ధ్యంపై చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శులకు కారంపూడి మండల ఎంపీడీఓ హీరాలాల్ తన కార్యాలయంలో గురువారం ఆదేశించారు. పారిశుద్ధ్యం మెరుగుదలకు 14వ ఆర్థిక సంఘం నిధులు వచ్చి ఉన్నాయని ఆ నిధులను ఖర్చు పెట్టి పారిశుద్ధ్యాలకు చర్యలు చేపట్టాలన్నారు. మరి శానిటేషన్ మీద అందరూ గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఎక్కడైతే వాటర్ ట్యాంకులు ఉన్నాయో అవన్నీ క్లీన్ చేయవలసిందిగా కోరుతున్నాము. మరి రాబోయే కాలంలో దోమలు కానీ ఇతరత్ర వ్యాధులు కూడా వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంది కాబట్టి బ్లీచింగ్ తల్లించవలసిందిగా కోరుతున్నాము. మరి ఎక్కడైనా చెత్త చెదారం ఉంటే గ్రామాల్లో అవి కూడా తీర్చవలసిందిగా మరి పంచాయతీ కార్యదర్శి. కొన్ని గ్రామాల్లో రోడ్లు సరిగా లేవుగా సార్? రోడ్లు అనేది అది గవర్నమెంట్ గ్రాంట్ మంజూరు చేయాలి, దాన్ని బట్టి ప్రభుత్వం వారు అమౌంట్ ఇచ్చినా కానీ లేకపోతే గ్రామ పంచాయతీ కానీ చేసుకోవచ్చు. మీరు మరి ఒక్కచర్ల గ్రామంలో నా రోడ్డుకి మీరు మీ సెక్రటరీ పరంగా మీ పంచాయతీ పరంగా నా పరంగా ఏం లేదు అండి. ఏ విధంగా ప్రభుత్వం అమౌంట్ ఇస్తుందని దాంట్లో చేయగలం. గ్రామ పంచాయతీ 13 ఫైనాన్స్ ఉంది, దాంట్లో చేసుకోవచ్చు. అన్న జన్మభూమిలో అండి మనం అర్హులో ఉన్న వాళ్ళకు దాదాపు 152 మందికి శాంక్షన్ అయి ఉన్నాయి. ఇంకా అర్హులు ఉన్న వాళ్ళని మొత్తం మనం కంప్యూటర్లో అప్లోడ్ చేసినాము. మళ్ళీ ప్రభుత్వం వారు శాంక్షన్ మొత్తం ఎన్ని అప్లికేషన్ పెండింగ్? మొత్తం 500 ఉన్నాయండి. 500 150 అయిపోయినాయి, ఇంకా 350 పెండింగ్.